ట్రిపుల్ ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రేజ్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మొట్టమొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుని వారి మార్కెట్ స్థాయిని కూడా పెంచింది ఇక తదుపరి సినిమాలో కూడా అంతకు మించి అనేలా రాబోతున్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు లగ్జరీ లైఫ్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు ఇటీవలి అతని చేతికి ఉన్న వాచ్ ఫోటో వైరల్ గా మారింది అది మనకిస్తే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోతుందని డెలివరీ ఛార్జెస్ కూడా ఆ రేంజ్లో ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా తన ఇంట్లోనే కొంతమంది గెస్ట్లకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ పార్టీ వేడుకకు అమెజాన్ ప్రైమ్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫరెల్ కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది ఇక అతనితో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ జేమ్స్ ఫరెల్ చాలాసేపు ఈ పార్టీలో ప్రత్యేకంగా చర్చించుకున్నట్లు కథనాలు అయితే వెలువడుతున్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖ దర్శకులను నిర్మాతలను కూడా పిలవడం జరిగింది ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పార్టీలో వారితో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రాజమౌళి త్రివిక్రమ్ పక్కపక్కనే ఉన్నా ఒక ఫోటో కూడా ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది అయితే పార్టీ ఏదైనా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపించడానికి ఒప్పుకుంటాడు ఇక అతను ధరించే దుస్తులు అలాగే పెట్టుకునే వాచ్లు కూడా చాలా ఖరీదుగా ఉంటాయని చాలా సార్లు అర్థమైంది గతంలోని ఎన్టీఆర్ ఎన్నో బ్రాండెడ్ వాచ్లను ధరించి నేషనల్ మీడియాను సైతం ఆకర్షించాడు ఇక రీసెంట్ గా ఆ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన మరొక ఖరీదైన వాచ్ ఫోటో కూడా వైరల్ గా మారింది దాని ధర దాదాపు ఎనిమిది కోట్లకు పైగానే ఉంటుందట రిచర్డ్ మిల్లీ బ్రాండ్కు చెందిన ఈ వాచ్ ధర ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలట ఇంత కాస్ట్లీ వాచ్ను తారక్ చేతికి చూసిన సోషల్ మీడియా ఫాలోవర్స్ దాన్ని మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు ఇక వాచ్ మీద అయితే సోషల్ మీడియాలో అనేక రకాల మీన్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఆ ఒక్క వాచ్ మనకు దొరికితే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంతేకాకుండా దాని డెలివరీ చార్జ్ దాదాపు ఇరవై ఐదు వేలు వరకు ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా ఎన్టీఆర్కు మాత్రం వాచ్ అంటే ఎంత ఇష్టమో మరోసారి ఈ విధంగా తెలియజేశాడని అంటున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన ముప్పైవ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇటీవలి హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు బిగ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు ఇక సినిమాను రెండు పేల ఇరవై నాలుగు ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు